బ్రెయిన్ లో రక్తస్రావం జరిగి బ్రెయిన్ డెడ్ అయిన రాజారపు నాగమణి అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చిన వారి కుమారులు రాజారపు మహేష్, రాజారపు కృష్ణకుమార్, రాజారపు నారాయణమూర్తిలు అభినందనీయులు అని ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన రాజారపు నాగమణి అవయవ దానం కార్యక్రమం జరిగింది. రాజారపు వెంకట శేషగిరి చిట్టుబాబు భార్య రాజారపు నాగమణికి ఈ నెల 7వ తేదీన బ్రెయిన్ లో రక్తస్రావం జరిగింది. దాంతో వారి బంధువులు కాకినాడ సేఫ్ హాస్పిటల్లో జాయిన్ చేయగా డాక్టర్లు పేషెంట్ నాగమణి బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించారు. సేఫ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆనంద్ వారిని అవయవ దానం చేసేలా ప్రోత్సహించారు. దాంతో వారి కుమారులు రాజారపు మహేష్, రాజారపు కృష్ణకుమార్, రాజారపు నారాయణమూర్తి, ఆమె భర్త రాజారపు చిట్టిబాబులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. దాంతో తక్షణం పేషెంట్ నాగమణిని ట్రస్ట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్యులు నాగమణి ఒక కిడ్నీని ట్రస్ట్ హాస్పిటల్లో రోగికి, మరో కిడ్నీని వైజాగ్కు, రెండు కళ్లను బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానం చేశారు. మాతో ఈ మంచి కార్యక్రమం చేయడానికి సహకరించిన ట్రస్ట్ హాస్పిటల్ యాజమాన్యంకు రాజారపు మహేష్, కృష్ణకుమార్, నారాయణమూర్తి, శేషగిరిలు వారి కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవయవ సేకరణ మార్పిడి ప్రక్రియ డాక్టర్ గణేష్ ఆదిమూలం, డాక్టర్ సోమయాజులు, డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ సానా ప్రవీణ్, డాక్టర్ రామకృష్ణ పర్యవేక్షణలో జరిగింది. ఈ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ స్వాతి మొత్తం ఆపరేషన్లు అవయవాల మార్పులకు సమన్వయం చేశారు. మిగతా ఇంకొక 6 ప్రాణాలను కాపాడుతుంది. అన్ని అవయవాలని డొనేట్ చేయడానికి కుటుంబం సిద్ధంగా ఉందని వాళ్ళ గొప్ప మనసుని చాటుకోవడం చాలా అభినందనీయం. ఆ కుటుంబానికి చేతులెత్తి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దీన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని, ముఖ్యంగా ఇటువంటి గొప్ప పనులు చేసినప్పుడు గొప్ప వ్యక్తులు సమాజంలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మిగిలిన వాళ్ళంతా కూడా మన ప్రాణం మన జన్మ తర్వాత కూడా పునర్జన్మం కావాలి అంటే ఇటువంటి అవయవ దానాన్ని అందరూ ప్రోత్సహించాల్సిందిగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ రెండు ఐస్ని బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్కి, కిడ్నీ ఒక కిడ్నీని ఇక్కడ ట్రస్ట్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్న కిడ్నీ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ ఈరోజు చేయడం జరిగింది. అంతేకాకుండా హుటాహుటిన వైజాగ్ అపోలోకి ఇంకొక కిడ్నీని తరలించడం జరిగింది. అక్కడ కూడా పేషెంట్ ఆల్రెడీ రెడీగానే ఉన్నారు. వెళ్ళగానే అక్కడ కూడా ఈరోజు రాత్రి ఆపరేషన్ చేసి ఇంకొక ప్రాణాన్ని నిలబడ్డానికి కారణం. ఇంత మంచి ఇది చేసిన రాజారపు కుటుంబాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ దీన్ని ఆదర్శంగా తీసుకుని ఆర్గాన్ డొనేషన్ ఇంకా ఎంకరేజ్ చేయవలసింది. వీళ్ళందరితో కూడా ఆనంద్ గారు, రామకృష్ణ గారు, వైఆర్ గారు వీళ్ళందరితో కూడా చర్చించడం జరిగింది. వారు ఇచ్చిన సూచన, వారు ఇచ్చిన సలహా వరకు ఏదైనా ఆర్గానిక్స్ వేరే వాళ్ళకి ఎవరికైనా మీరు డొనేషన్ చేస్తే ఇంకొకరికి ప్రాణదాతలు అవుతారు, అవకాశం ఉంటే మాత్రం ఈ పని చేయండి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మేము కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా మా తండ్రి గారిన మా ఆయనతో కూడా మేము చర్చించడం జరిగింది. జరిగిన తర్వాత ఇద్దాం కనీసం, ఎలాగో అది మట్టిలో కలిపేసే విషయం కదా. దానివల్ల ఇంకొకరికి ఇస్తే ఇంకొక రెండు కుటుంబాలకైనా మనం ఏదైనా సహకారం చేసే వాళ్ళకి జీవితం ఇచ్చిన మంచి సలహా నేను తీసుకుని ఈరోజు మనం ఈ ట్రస్ట్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో స్వప్న అమ్మాయి కూడా మా దగ్గర రావడం జరిగింది. మా దగ్గర డాక్యుమెంటేషన్ అంతా తీసుకుని ఈరోజు అది వారు తీసుకోవడం జరిగింది. తీసుకుని వారు అది చేరవలసిన చోటకి దాన్ని చేర్చే ప్రయత్నం ఈ హాస్పిటల్ యజమాని చేశారు. కనుక ఈ హాస్పిటల్ యజమానికి మాకు ఇచ్చిన ఈ దాన్ని సలహా థ్యాంక్స్. యాక్చువల్గా గత శనివారం ఆవిడ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాకినాడలో సేఫ్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. ఆవిడ ఏ విధమైన పద్ధతిలో ట్రీట్మెంట్కి స్పందించకపోవడంతో డాక్టర్ ఆనంద్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, రామకృష్ణ గారు, సార్ గారు మరి ఫస్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి దానిలో ఆవిడకి సంబంధించిన ఆర్గన్స్ డొనేట్ చేయాలని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనుకుని మేమందరూ కూడా ముందుకు రావడం జరిగింది. దీనికి ట్రస్ట్ యాజమాన్యం చాలా బాగా చేసి నేను సంబంధించిన అన్ని ఆర్గన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. అయితే అనివార్య కారణాల వలన రెండు కిడ్నీలు, ఒకటేమో వైజాగ్లో ఒక పేషెంట్కి, ఇంకొకటి కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్లో ఉండే పేషెంట్కి, మరియు పళ్ళు బాదం బాలకృష్ణ రైతాకి ఇవ్వడం జరిగింది. ఈ మంచి కార్యక్రమం చేయడానికి మాకు సహాయ సహకారాలు అందించిన ట్రస్ట్ యాజమాన్యానికి మరియు డాక్టర్ ఆనంద్ గారికి మా కుటుంబ సభ్యులు చెప్పిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరి అందరూ స్ఫూర్తిగా తీసుకుని మన ఆర్గన్స్ ఇటువంటి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఒకరికి ప్రాణదానం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మా పిన్ని గారు, మా అమ్మగారు ఆత్మ సాధ్యం